పట్టణాన్ని సూర్యపేటను ఏ రకంగానైతే తీర్చిదిద్దారో, కొన్ని వేల వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి సూర్యపేటని మీ సొంత నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకున్నారో, మీ సొంత జిల్లా విధంగా అభివృద్ధి చేయడానికి మీ ఆసక్తి వ్యక్తులు మిషన్ దగ్గర నీరు ఏ రకంగా ప్రవహిస్తాయో అదే రకంగా పైన కుంభవర్షంతోనే ఈరోజు కోదాడు పట్టణం అంతా కలిసి ముద్దెక్కింది. వారు ఏ రోజు అడుగుపెట్టినా ప్రతిరోజు కోదాడు వర్షంతో తడిసిపోతా ఉంది. అడుగుడం మండల ప్రజలు నీటి ఎత్తడిని ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్యను కూడా అతి త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎఫ్పి జనాల ద్వారా తీసుకుపోతా ఉన్నాం. ఏదేమైనా భగవంతుడు కరుణించి మిషన్ భగీరథ నీళ్లు పిందలవరకే పరిమితం కాదు. ఈరోజు ఇల్లు దట్టిపోయి మొత్తము కాళ్ళు కూడా దట్టిపోయే అంత పరిస్థితి ఆ భగవంతుడు కరుణించాడు. తప్పకుండా కోదాడు నియోజకవర్గ ప్రజలకు ఏ లోటు రాకుండా ఆ భగవంతుడు ఎప్పుడు కాపాడతానని చెప్పేసి చల్లని మనసులో జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా కార్యక్రమానికి ప్రారంభం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశ అధ్యక్షుడు కూలన శాసనసభ్యులు మంత్రులు కొందరు మహారాజు గారు, కూలన కృష్ణ విశ్వరాజు గారు, కూలన కమిషన్ బాబు గారు, మాజీ సభ్యులు మంత్రులు అజయ్ గారు, మన అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ కార్యక్రమ కూడ సజ్జలు అందరూ మీడియా దశాబ్దాల సమస్యకి పరిష్కారం చేసుకున్నాం. ఇవాళ కోదాడులో రోజు మంచిది ఇచ్చే కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నామని చెప్పి జిల్లా అంతా తెలిస్తే ఆశ్చర్యంగా ఉండదు. ఎందుకంటే కోదాడులో కాలువలు బ్రహ్మాండంగా రోజు నీళ్ళే ఉన్నాయని అవతల జిల్లాని అనుకుంటుంది. ఇరవై 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కానీ కోదాడుకు మంచినీళ్ళు కూడా లేవు ఇన్నేళ్ళ నుంచి అనే విషయం ఈ జిల్లాకు తెలియదు. ఇప్పటిక ఒక్క కోదాడుకే కాదు, నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే మిర్యాల కూడా హుజూర్ నగర్ కోదాడ కాలువ కింద ప్రాంతాలకు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాలం వచ్చి 50 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరేమో బ్రహ్మాండంగా నీళ్ళనే మొని చేస్తారు ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. కానీ మంచినీళ్ళకి దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. ఇది ఉన్న పరిస్థితి 3 రోజులకు 1 రోజు మంచినీళ్ళు తాగడం, అది బిందడు 2 బిందడు 3 బిందడు. ఇవాళ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత, మరి ముందు చూపు, మరి ధైర్యం, 50 వేల కోట్లు ఖర్చు అయినా సరే ఈ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలకు వాళ్ళు ఏ గోల్డ్ గూడెంలో ఉన్నా, గిరిజన తండలో ఉన్నా, దళిత వాడైనా, ముస్లిం బస్తీ అయినా, ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షితమైన మంచినీరు చేరాల్సిందే అని చెప్పి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూడా తెచ్చుకున్నాను.